ಯೇಸೆ ಗೊಪ್ಪ ದೇವುಡು ಮನ ಯೇಸೆ ಶಕ್ತಿಮಂತುಡು ಯೇಸೆ ಗೊಪ್ಪ ದೇವುಡು ಮನ ಯೇಸೆ ಶಕ್ತಿಮಂತುಡು ಯೇಸೆ ಪ್ರೇಮ ಪೂರ್ಣುಡು ಯುಗ ಯುಗಮುಲು ಸ್ತುತಿ ಪಾತ್ರುಡು ಯೇಸೆ ಪ್ರೇಮ ಪೂರ್ಣುಡು ಯುಗ ಯುಗಮುಲು ಸ್ತುತಿ ಪಾತ್ರುಡು స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్ స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్ యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలెనే జీవించెదను అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే స్తోత్రము మహిమ శక్తి ఘనత బలము కలుగును ఆమేన్ స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్ యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు యేసే ప్రేమ స్తుతి పాత్రుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత పూజన అర్పించువారు నీతు మరి వారి కుటుంబ సభ్యులు. దేవుడు ఇంకా ఎన్నో మేలులతో వారి కుటుంబాన్ని దేవుడు గొప్పగా దీవించాలని ఈ దివ్యబలి పూజలో నీతు వారి యొక్క కుటుంబ సభ్యుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. తిరుమల రెడ్డి, చిన్నపరెడ్డి ఆత్మ విశ్రాంతి కోసం మరియు గొల్లమరి కుటుంబంలో చనిపోయిన ఆత్మల నిమిత్తము కొరకు పూజను పెట్టించేవారు గొల్లమరి విజయ్ కుమార్ రెడ్డి, గొల్లమరి పుష్ప కుటుంబ సభ్యులు, వికారాబాద్ విచారణ. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుని ప్రియమైన బిడ్డలారా, మన జీవితము ఈ భూమిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడి నుంచి దూరం అయిపోతూ ఉంటాం. కానీ దావీదు తన జీవితంలో ఎప్పుడు దేవుడి నుంచి దూరం అయిపోయినను మరలా తెలుసుకొని ప్రభువు దగ్గరికి వచ్చేవాడు. అయ్యో, నేను దేవుడి నుంచి దూరం అయిపోయానా, అయ్యో దేవుని సన్నిధిని నేను కోల్పోయానే అని ఆయన ప్రభు నుంచి వెళ్ళిపోయినప్పుడెల్లా వెంటనే గుర్తించి ప్రభువుని దగ్గరికి మరలా వెళ్ళేవాడు. ఆ రీతిగా దేవుని యెడల భయభక్తులు, దేవుని యెడల భయము కలిగి ఆయన జీవించాడు. కాబట్టి దేవుడు ఆయన గొప్పగా దీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్న సత్యం అదే, మనము ప్రభుని యెడల భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు అంటే ఏమిటి? డాడీ చూస్తాడంటే ఆ పిల్లవాడు భయపడతాడు. డాడీ ఏ తప్పు పని చేయడని చేయకుండా అలాగే కూర్చుంటాడు. ఎక్కడున్నవాడు అక్కడే ఉంటాడు. డాడీ చూడట్లేదని తెలిస్తే తనకిష్టమైన పనులన్నీ చేస్తాడు. చెడ్డ పనులు, మంచి పనులు అన్నీ చేస్తాడు. చెడ్డ పనులు ఎక్కువ చేస్తాడు ఎప్పుడంటే డాడీ చూడట్లేదనే తలంపు తనలో ఉన్నప్పుడు. దేవుని భయము, దేవుడి యెడల భయభక్తులు అంటే ఏమిటి?
నా నన్ను సృజించిన దేవుడు ప్రతినిత్యము నన్ను గమనిస్తున్నాడు. అందుకనే వాక్యం పలుకుతుంది, మనం సృజించినటువంటి దేవుని యొక్క కనులు సూర్యుని కంటే 10,000 రెట్లు అధికవంతమైన కాంతివంతమైనవి. మరి ఆయన కన్నుల నుంచి మనం తప్పించుకోలేము. కాబట్టి దేవుని యొక్క భయభక్తులు అంటే నన్ను సృజించిన దేవుడు నిత్యము నన్ను చూస్తూ ఉన్నాడు అని ఆ ప్రభునికి భయపడి జీవించటం. ప్రభునికి భయపడేవారు ఏ తప్పులు చేయరండి, ప్రభునికి భయపడేవారు ఏ పాపములు పడరు, వారు పరిశుద్ధముగా జీవిస్తారు. కాబట్టి దేవుని బిడ్డమైన మనము ఎంతవరకు దేవుని యెడల భయభక్తులు కలిగి జీవిస్తున్నాము? ఒకవేళ అలా లేనట్లయితే, ఒకవేళ ఈ లోకానుసారం జీవిస్తూ దేవుడంటే భయము భక్తి లేక మన ఇష్టానుసారం మనం జీవించి ఉండవచ్చు. అటువంటి సందర్భాలను గుర్తించుకొని 2 చేతులు హృదయం మీద పెట్టుకొని ప్రభుని అడుగుదామా. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ అయ్యా, నీ నూనెను పోయమయ్యా, నన్ను వెలిగించుమయ్యా అని ప్రార్థన చేసుకుందాం. చేతులు మీద పెట్టుకొని ప్రార్థన చేసుకో. స్తోత్రమయ్యా, నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. 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 ఆశానే గాలిలో పాపం వనే తుఫానులో, ఆశానే గాలిలో పాపం వనే తుఫానులో, ఆశానే గాలిలో పాపం వనే తుఫానులో, పోతుంది నా ఆత్మ, ఆరిపోతుంది నా దీపం. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది ప్రార్థన చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుడి చేతిని పైకి లేపి ప్రార్థన చేసుకో. నీ జీవితాన్ని ప్రభువుకి అర్పించు, పాపముతో నిండిపోయిన జీవితాన్ని ప్రభువుకి అర్పించి ప్రార్థన చేసుకో. నా ఇంటి దీపం నీవేనయ్యా, నా యొక్క జీవితాన్ని వెలిగించుమయ్యా. చీకటిలో ఉన్న నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను, నా జీవితాన్ని నీ వెలుగుతో నింపుమయ్యా అని ప్రార్థన చేసుకో కుమార కుమార్తె. స్తోత్రం. నా ఇంటి దీపం నీవేనని తలచేనికై తపించాను. తలచీ నీకై తపించాను.
ఇంటి దీపం నీవేనని తలచీ నీకై తపించాను. నా ఇంటి దీపం నీవేనని తలచీ నీకై తపించాను. లోకాన వెలుగు ప్రసరించు దేవా, లోకాన వెలుగు ప్రసరించు దేవా, లోకాన వెలుగు ప్రసరించు దేవా. హృదయాల చీకటి తొలగింపరావా, హృదయాల చీకటి తొలగింపరావా, నా హృదయాల చీకటి తొలగింపరావా, నా హృదయాల చీకటి శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. నూనే తేని దీపం వలే అలమాడుచున్నది నా ఆత్మ, నూనే లేని దీపం వలే అలమాడుచున్నది నా ఆత్మ. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సమస్త మేలులకు ఆధారము నీవే, కావున మా అవసరములతో నీకు మొరపెట్టుకున్నప్పుడు నీ ప్రేరణముతో మంచి చెడులను వివేచించి చూడగల విచక్షణమును దయచేయము. సత్య మార్గమందు పయనించినట్లు మాము దీవింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరము కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్కును ఆలకించుదాం. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరంతీలకు రాసిన 2వ లేఖ అధ్యాయం 3 వచనములు 15 నుండి 4వ అధ్యాయము 1వ వచనం వరకు. పునీత పౌలు గారు కొరంతీలకు రాసిన 2వ లేఖ అధ్యాయం 3 వచనములు 15 నుండి 4వ అధ్యాయము 1వ వచనం వరకు. ఈనాడు కూడా వారు మోషే ధర్మశాస్త్రమును పఠించినప్పుడు ఆ ముసుగు వారి మనసులను కప్పివేయును. కానీ ఒక వ్యక్తి ప్రభువు వంకకు తిరగగానే ముసుగు తొలగింపబడును. ఇప్పుడు ప్రభువే ఆత్మ. ఆ ప్రభు ఆత్మ ఎచ్చట ఉండునో అచ్చట స్వాతంత్రము ఉండును. కనుక మనమందరమును ముసుగులు తొలగిన ముఖములతో ప్రభువు మహిమనే ప్రతిబింబించుచున్నాము. ఆ మహిమయే ఆత్మయగు ప్రభువు నుండి ప్రసరించుచు అధికమగు మహిమతో మనము ఆయనను పోలి ఉండునట్లు మార్చివేయును. తన కృప వలన దేవుడు ఈ ప్రేషిత సేవను మాకు అనుగ్రహించెను, కనుకనే మేము అధైర్యపడము. ఇది దేవుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Thank you.
స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉందురు గాక పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక మత్తయి సువిశేషము 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములో 20 నుండి 26 వరకు ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితము జీవించననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు. నరహత్య కావించువాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసించిన మాట బడిన మాట మీరు వినిన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, తన సోదరునిపై కోపపడివాడు తీర్పునకు గురియగను. అదేవిధముగా తన సోదరుని వ్యర్థుడా అని అవమానపరిచినవాడు న్యాయసభ ముందుకు తేబడను. తన సోదరుని మూర్ఖుడా అని అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పార్థమున్నట్లు నీకు స్మరించినచ్చో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగనే అతనితో సత్వరము సమాధానపడము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతర నీవు చెరసాలలో వేయబడదువు. నీవు చెల్లింపవలసిన రుణములలో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నొక్కి ఒక్కానించుచున్నాను అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు తన బిడ్డలమైన మనకు నేర్పిస్తున్న గొప్ప సత్యం మత్తయి సువిశేషము 5వ అధ్యాయము 22వ వచనం ఒకసారి విందాం. మత్తయి 5:22 నేను ఇప్పుడు మీతో చెప్పినది ఏమనగా, నేను ఇప్పుడు మీతో చెప్పుతున్నది ఏమిటో వినండి. తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురవుతాడని చూడండి. ప్రభు చక్కగా చెప్పినటువంటి మాట,
తన సోదరునిపై అనగా మన సహోదరిపై సోదరునిపై మన అన్నదమ్ములు అక్కచెల్లెలు ఎవరైనా మనతో ఉండి వారి ఎవ్వరి మీదైనా మనము కోపముతో ఉండకూడదు. కోపతాపాలతో మనము జీవించడము దేవుని బిడ్డలకు మంచిది కాదండి. ఏమంటుంది వాక్యము? కోపపడివాడు తన సహోదరిపైన సోదరిపైన తీర్పునకు గురవుతాడు. దాని అర్థం ఏమిటంటే కోపానికి బదులుగా మనము ప్రేమను చూపించే వారంగా మారాలి. మన చుట్టూ వారితో కోపంతో ఉంటే, ఒక ఉదాహరణకి నీవు గనక ప్రతి ఒక్కరితో గొడవలాడుతున్నావు, ప్రతి ఒక్కరితో నీ స్నేహితులతో నీ బంధువులతో నీ చుట్టూ ఉన్న వారందరితో నువ్వు కసుబుసులాడటమే, ముఖం మార్చుకుంటావు చిన్నదానికి పెద్దదానికి, మూతి తిప్పుకోవడం ముఖం తిప్పుకోవడం, కోపం మాట్లాడితే కోపం, షార్ట్ టెంపర్, అమ్మో ఈమె షార్ట్ టెంపర్, అమ్మ ఈమెతో మాట్లాడడం వేస్ట్ అనుకుంటా. అంటే ఏమిటి? మనలో ఉన్న కోప స్వభావం మనలో ఉంటే మన దగ్గరికి ఒక్కడు కూడా రాడు. అమ్మో వాడి దగ్గరగా ఏదైనా పుట్టినరోజు వచ్చిన ఏదైనా ఫంక్షన్ జరుగుతున్న మన ఇంట్లో అమ్మో వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఒకటి వెళ్ళకపోయినా ఒకటి మాట్లాడితే కసుబుసులాడతారు, చిరాకు పడతారు. వాళ్ళ ఆయన అంటే అమ్మో కోపం ఎక్కువ ఆయనకి, వెళితే ఏం గొడవ పెట్టుకుంటాడో, ఆ ఫంక్షన్లో ఎవరి మీద గొడవ పెట్టుకుంటాడో, ఎవరిని తిడతాడో కోపంలో. ఇవి మన పొరుగు వారు మనలో కోప స్వభావాన్ని చూసి వారు తలంచేది. మనలో కోప స్వభావం ఉంటే మన దగ్గరికి ఒకరు రారండి. ఎలా ఉండాలంటే నలుగురు నా దగ్గరికి రావాలని చూసుకోవాలి తప్ప నలుగురు నా నుంచి పోవాలని చూసుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే తన సోదరుని మీద కోపపడకండి, నీ సహోదరితో కోపపడకు, శాంతమైన మనస్సు కలిగి జీవించు. కోపం బదులుగా ప్రేమించేవాడిగా నువ్వు మారు. కోప స్వభావానికి బదులుగా ప్రేమ స్వభావాన్ని నువ్వు అలవర్చుకో అని దేవుడి రోజు ఈ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం. అందుకనే కొంతమంది లాగా మనము కోపము స్వభావం కలిగి ఉండకూడదు. ఆ కోపం వలన కీడు తప్ప మనకి మేలేమీ కలుగుదండి. అప్పుడప్పుడు కోపపడింది వేరు, కోపమే జీవితంలో ఒక భాగముగా ఉండడం వేరు. కోపం అలవాటుగా మారిందంటే అందుకని కొంతమంది కోపంతో కొట్టేస్తారు. ఆ కోపం దేనికి దారితీస్తాను? కోపం టెన్షన్కి. ఆ టెన్షన్లో కోపం తర్వాత టెన్షన్ వస్తుంది, టెన్షన్ తర్వాత ఏమవుతుంది? బీపీలు, షుగర్లు ఇవన్నీ, కోపం అన్నీ వ్యాధులకు మూలం. అందుకని కోపంతో ఉన్నవారు భరించలేక ఏం చేస్తారు? దాన్ని పగలగొట్టడం, దీన్ని పగలగొట్టడం, చెంబు విసిరేయడం, దాన్ని విసిరేయడం, దీన్ని విసిరేయడం, టీవీని పగలగొట్టడం, కోపంతో కోపంతో జుట్టు పీకేసుకుంటారు అని ఏమి చేయలేక కోపంతో పళ్ళు కరుగుతారు, పళ్ళు ఊడిపోయేలాగా. ఇట్లా కోపము అనర్థాలకు దారితీస్తుంది. కోపం వలన నష్టమే తప్ప లాభమేమీ లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీలో ఆ కోప స్వభావం ఉన్నట్లయితే, నీవు కోపిష్టమైతే, కోప పడేవాడిగా ఉన్నట్లయితే, ఈరోజు ప్రభువుని ప్రార్థన చేసుకో. ప్రభువా, ఈ కోపానికి బదులుగా నాకు శాంత గుణాన్ని దయచేయండి, కోపించే బిడ్డగా కాకుండా అయ్యా నన్ను ప్రేమించే బిడ్డగా మార్చానని నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. సో కాబట్టి కోపపడే బిడ్డగా కాకుండా ప్రేమించే బిడ్డగా దేవుడు మార్చమని మనల్ని అడుగుతూ ఉన్నాడు. అందుకని మార్కు సువిశేషము 12వ అధ్యాయంలో 31వ వచనం చూసామంటే దేవుడు ఏం పలుకుతున్నాడు విందామండి. మార్కు 12:31 నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నిన్ను నీవు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటావో నీ పొరుగువాడిని ప్రేమింపు. నీ పొరుగువాడిని కూడా ప్రేమించుకోండి, నేర్చుకో. ఇదే సత్యం ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. మన మీద మనం ఎప్పుడైనా కోపపడతామండి? కోపపడం. మన మీద మనం ఎప్పుడైనా మనల్ని ఎప్పుడైనా కొట్టుకుంటామా? కొరడా తీసుకొని అలా కొట్టుకుంటే పిచ్చోడు అంటారు. మనల్ని ఎప్పుడు కొట్టుకోం, కోపం మన మీద తీర్చుకోం, ఎప్పుడు మన పొరుగు వారి మీద తీర్చుకుంటాం. భార్య మీద, భర్త మీద, బిడ్డల మీద,
కొన్నిసార్లు ఏమవుతుంది, భర్త మీద ఉన్న కోపం పిల్లల మీద చూపిస్తారు, భార్య మీద ఉన్న కోపం పిల్లల మీద చూపిస్తారు, ఎడాపెడా చెంపలు వాయించేస్తారు, పాప వారి మీద చూపించుకోరు పొరుగు వాళ్ళు. అంటే ఏమిటి, దేవుడు ఏం చెప్తున్నాడు, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లుగా నీ పొరుగు వారిని ప్రేమించాలి తప్ప పొరుగు వారిని కోపపడవద్దు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సిన సత్యము, మన పొరుగు వారిని ప్రేమించాలి తప్ప వారిని కోపపడకూడదు వారి మీద. అందుకనే లేవీ కాండము 19:18 అక్కడ వాక్యం ఏమి రాయబడిందో విందామండి. లేవీ కాండము 19:18 అక్కడ దేవుడు మోషే ద్వారా మనకు తెలియపరుస్తున్న సత్యాన్ని విందాం. పొరుగు వారి మీద పగ తీర్చుకొనకుడు, పొరుగు వారి మీద పగ తీర్చుకోకండి, వైరము పెట్టుకొనకుడు, వైరము పెట్టుకోవచ్చు. చూడండి, ఇవన్నీ కూడా దేవుడికి, దేవుడు మన నుంచి కోరుకునేది. కోపపడవద్దు, పగ తీర్చుకోవద్దు. కోపం ఏం చేస్తుంది, ఒకరి మీద మనం కోపపడ్డామనుకోండి, ఆ కోపం మనల్ని అలాగ కోపం మనలో ఉండి వాడి మీద కక్ష పెట్టుకోవలాగా, వాడికి అవకాశం కోసం ఎదురు చూసేలాగా ఆ కోపం మనల్ని చేస్తుంది. ఎట్లాగైనా వాడు నాకు ఒక కీడు తలపెట్ట, రెండు కీడు తలపెట్టాలి వాడికి. కోపం చల్లారే లోపే ఎన్ని భయంకరమైనటువంటి తలంపులు వారి ఎడల మనం కలిగి ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభు చెప్తున్నది ఏమిటి, కోపపడవద్దు, గొడవలకు వెళ్ళొద్దు అంటున్నాడు. దానికి మరో పేరే ప్రేమతో జీవించు. అందుకనే లోకా సువిశేషము 6:27 దేవుడు ఏమంటున్నాడు విందాం. లోకా 6:27 నేను మీ శత్రువును ప్రేమింపుడు, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయండి. చూడండి, శత్రువులను ప్రేమించాలంటే శత్రువులు ఉండకూడదు మన జీవితంలో. శత్రువులు ఎలాగవుతారంటే కోపపడినప్పుడు, ఆ కోపం ద్వారా శత్రుత్వం మనలో పెరిగిపోతూ ఉంటుంది. ప్రేమించేవారికి బదులుగా ద్వేషించేవారికి మారిపోతాం, స్వీకరించేవారికి బదులుగా త్రోసివేసేవారంగా మారిపోతాం. ఇది మనలో ఉండకూడదండి. ఏమంటున్నాడు, శత్రువులు ఉండకూడదు. ఆ శత్రువులు నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో వారి కోసం ప్రార్థించేవాడిగా మారాలి తప్ప, వారు గాయపరిచారని నువ్వు గాయపరచడం, వారు తిట్టారని నువ్వు తిట్టడం, వాడు గాయపరిచి నువ్వు గాయపడితే నీకు వాడికి తేడా ఏమిటి. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని బిడ్డకు ఉండే లక్షణం నీకు నీలో ఉండాలి. దేవుని బిడ్డలకు ఏముండాలి, కోప స్వభావం కాదు, ప్రేమించే స్వభావం. నీలో కోప స్వభావం ఉంటుంది, దుష్టుని యొక్క ఆత్మ, దురాత్మ. కాబట్టి దాని నుంచి నువ్వు బయటికి రావాలి. నిన్ను చూసి అందరూ కూడా ఈమె దేవుని బిడ్డ, ఈమె దేవుని కుమారుడని తలంచాలి తప్ప, నీలో ఉన్న కోపం చూసుకొని ఈమె ప్రార్థన చేస్తుంది కానీ అమ్మో ఈమె కోపం వస్తే ఏ మాటలు మాట్లాడుతుందో మనకే తెలియదు. అట్లా ఉండకూడదు. నలుగురు మనము దేవునికి మహిమను తీసుకొచ్చే వారంగా ఉండాలి తప్ప, దేవునికి అవమానపరిచే విధంగా మన యొక్క ప్రవక్తన, మన నడవడిక, మన నోటి మాట, మన స్వభావం ఉండకూడదండి. కాబట్టి కోప స్వభావం వదిలిపెట్టాలి, దేవుని స్వభావమైన ప్రేమ స్వభావాన్ని మనం కలిగి ఉండాలి అని ప్రభు నేర్పిస్తున్నాడు. అందుకని 1 యోహాను 4:7 మనం చూసామంటే, అక్కడ యోహాను మనకి బోధిస్తున్న సత్యాన్ని విందాం. ప్రేమ దేవుని నుండి పుట్టినది, దేవుని యందు పుట్టినది కనుక ఏం చేయాలి, మనము పరస్పరము ప్రేమింతుము. మనము పరస్పరము ప్రేమించే వారికి మారిపోవాలి. ఎవరైనా ఒక చంప మీద కొడితే, పోనీలే మా తమ్ముడే కదా, మా అన్నే కదా, పోనీలే తెలియ కొట్టాడు అనే మన్నించే స్వభావం. ఎప్పుడైతే మనం ప్రేమిస్తాము పొరుగు వారిని, ఆటోమేటిక్గా మనం మన్నించే వారికి మారిపోతాం. అర్థం చేసుకునే గుణం మనలో వస్తుంది. అది రావాలంటే ముందుగా మనం ప్రేమించేవారికి మారాలి. అందుకనే యోహాను కూడా ఏమన్నాడు, ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. ఒకరిడలు ఒకరు కోప స్వభావం వదిలిపెట్టి ప్రేమ స్వభావమును ధరించి జీవించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు, అప్పుడు దేవుడు మిమ్మల్ని గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయనని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనం చూస్తూ ఉన్నాము కొలస్సులకు రాసిన లేక, సారీ సామెతలు 10:12 ఒకసారి విందాం. సామెతలు 10:12 ద్వేషము తగవులను తెక్కొని తెచ్చును,
ప్రేమ అపరాధములను కప్పిపెట్టును. అపరాధములను కప్పివేస్తది. చూడండి, మనం ప్రేమించామంటే ఏమవుతుందంట, మనం చేసినటువంటి తప్పుదాలన్నీ కూడా దేవుని చేత మన్నింపబడతాయి. మనం అడగన అవసరం లేదు, ప్రభువా పాపం చేసి నీ తప్పు చేశాను నన్ను మన్నించండి అని. మనం ఈ ప్రేమ స్వభావం ధరించినప్పుడు ఏమవుతుంది, ఆ ప్రేమ మన అపరాధాలన్నీ కూడా మన్నించేలాగా చేస్తుందని మనకు తెలియపరచిన మొదటి పేతురు 4:8 కూడా పేతురు ఏం చెప్తున్నాడో ఒకసారి విందామండి. మొదటి పేతురు 4:8 అన్నింటికంటే ముఖ్యంగా ఏం చేయాలి, ఒకరి ఎడల ఒకరు ఎక్కువగా ప్రేమ కలవారై ఉండు. ఎక్కువగా ప్రేమ ఉండాలండి, మామూలు ప్రేమ కాదు, ఎక్కువగా ప్రేమ ఉండాలి. నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకున్నావు అదే ప్రేమ అందరి ఎడల కనపరిచేవాడికి నువ్వు మారు. చీటికి మాడికి కొంతమంది ఉంటారు, ప్రతి దానికి ఆ కూర మంచుకున్నా లేకపోతే రుచికరంగా వండినను లేకపోతే ఏదైనా కానీ ఆ భార్యను తిట్టాలనే తలంపి వారికి. భార్య మీద కోపపడమే, బిడ్డల మీద కోపపడడం, భర్త మీద కోపపడడం, బంధువుల మీద కోపపడడం, స్నేహితుల మీద కోపపడడం, ఆ కోపంతో ఎవరు ఒకటి ఇంటికి రావడం. తెలుసుకో సత్యాన్ని, నీ చుట్టూ నలుగురు నీకు సహాయపడేవారిగా ఉండాలని చూసుకోవాలి తప్ప ఎవరు నీకు అందరూ శత్రుతంగా ఉండాలని చూసుకోకు. నీకు అందరూ స్నేహితులుగా మారాలంటే, అందరూ నీకుతో మంచిగా ఉండాలంటే, నీకు సహాయపడేవారిగా ఉండాలంటే నీలో ఉన్నటువంటి ఆ కోప స్వభావాన్ని వదిలిపెట్టాలి, ప్రేమ స్వభావాన్ని ధరించాలి. అదే ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి సత్యము. చివరిగా మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 13:4 ప్రేమ సహనం గలది, సహనము కలిగినది, దయ గలది, అసూయగాని, డంబము గాని, గర్వము గాని, ప్రేమకు లేవు. ముందు చదవమా, అమర్యాద కాని, స్వార్థపరత్వము గాని, కోప స్వభావం గాని, ప్రేమకు ఉండవు, ప్రేమ దోషములను లెక్కింపదు, ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును, ప్రేమ సమస్తాన్ని భరించును. చూడండి, మన ప్రేమ స్వభావం ధరించబడి అన్ని భరిస్తాం. ఈ ప్రేమ స్వభావం ఎవరిలో ఉంటుందో వారు భర్త ఏమైనా, భార్య ఏమైనా, బిడ్డలేమన్నా, బంధువులేమన్నా, స్నేహితులేమైనా, కొట్టినా, తిట్టినా, నెట్టినా, కోపపడినా మనం ఏం చేస్తాం, భరిస్తాం. అరే నా భర్తే, నా బిడ్డలే, నా బంధువే, నా స్నేహితుడే కదా అన్నాడు, నా అన్న కదా అన్నాడు, నా చెల్లె కదా అన్నది అని మనం ఏం చేస్తాం, అన్నీ భరిస్తాం. ఆ ప్రేమ మనలో లేని, ప్రేమ స్వభావం లేనప్పుడు కోప స్వభావం ఉంటే చిన్నదానికి చిన్నదే ఏదో అనుకోకుండా మాట అన్నాడు అంతే గొడవ వేసేసుకుంటాము, కోర్టుల వరకు వెళ్ళిపోతాం, కేసులు అంటాం, అది అంటాం. కాబట్టి జాగ్రత్త, నీలో ఈ కోప స్వభావం ఉన్నంతకాలము దేవుని ఆశీర్వాదాలకు దూరంగా ఉండిపోతావు. దేవుని యొక్క మహిమను నువ్వు చూడలేవు, దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినలేవు. కాబట్టి ఆ కోప స్వభావం నుంచి నువ్వు బయటికి రా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు. ఆమేన్. స్వీకరించుమయా నాథ, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను, స్వీకరించుమయా. స్వంతమేది నాది లేదు నిజము నా దేవా, నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు, నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని, జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీ ఒసగి, ప్రేమ నేడి భాగ్యమును
పంచిపెట్టుమయా, స్వీకరించుమయా నాథ, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను, స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున ఈ బలి సర్వశక్తి గలపితేన సర్వీశ్వరునికి అంగీకారమకట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరముతో చేకొనడు. మేము అర్పించే బలి అర్పణములు నీకు ప్రీతి పాత్రముగా నుండునుగాక. ఇవి మాలో ప్రేమత్వమును అధికము చేయనట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకం. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్మీ విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మను శరీరమును ధరించి కన్యకు నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు, నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన అస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను ధరించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతలతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హుసాన, ప్రభు నామమున వేయించేసిడు వారు ధన్యులు. మహోన్నతమున హుసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవయ్యా, సర్వ పవిత్రతకు ఓటయూ నీవే. కావున తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతిమాలుచున్నాం. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన క్రీస్తు ద్వారా యేసుక్రీస్తు యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చెచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయడం. ఎలయ్యనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారవూయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చి వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించచ్చు జీవమును సుఖి అప్పమును రక్షణ పాత్రను సమర్పిస్తూ ఉన్నా. నీ సమకమును నెలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మలను పాత్రులుగా చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పోలంతో నగరపీఠాధిపతిని, మా గోవింద్ జోజీ పేట్రన్ గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్యప్రకాశమునకు చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలకు మరియమాతతోనూ పునీత పోస్త్రులతోనూ ఆదరిని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగలపితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను రెండు చేతులు చాచి జపించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపు. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపమునుండి మమ్ము ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తుని యొక్క ఆగమును నిరీక్షించుచుందము. ఎలాయినా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలుతో వసించిన ప్రభువైన యేసయ్య, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు, పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభునికి శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరి కొరకు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, కోప స్వభావాన్ని వదిలిపెట్టి ప్రేమ స్వభావాన్ని నువ్వు ధరించినప్పుడు నువ్వు ఆశ్చర్యక్రియలు చూస్తావు అని పలికినటువంటి యేసయ్య, ఆ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. వెలుగును ప్రసాదించు, క్రోవత్తిలా నన్ను మార్చుము స్వామి, క్రోవత్తిలా నన్ను మార్చుము స్వామి. పరులకు వెలుగును ప్రసాదించు, క్రోవత్తిలా నన్ను మార్చుము స్వామి, క్రోవత్తిలా నన్ను మార్చుము స్వామి. కోపము ఉన్న
దేవుడు ప్రేమస్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమతో జీవించునో అతడు దేవి యందును దేవుడు అతని యందును ఉండును. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈయన స్వస్థత కార్యము మా పాపములని మమ్మ విముక్తులను చేయునుగాక, సత్యమార్గములోనికి మమ్మ నడుపునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మనందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లి